ఆన్ అపాన్ అంటు కొంచెం జాగ్రత్త వినాలి. ఇన్నలాగే ఆన్ కూడా షోస్ థింగ్స్ ఎట్ రెస్ట్ ఆర్ పొజిషన్ ఒకే దగ్గర ఉండడం. ఆన్ ఈ స్టాండింగ్ ఆన్ ద రోడ్, రోడ్డు మీద అలా నిలబడ్డాడు వెయిటింగ్ ఫర్ సంబడి టు కమ్, ఎవరో రాకోసం ఎదురు చూస్తున్నాడు. ఈ స్టాండింగ్ ఆన్ ది రోడ్, ఏ బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్, టేబుల్ మీద అలా పడుంది పొజిషన్ కదలిక మెదలిక లేకుండా. యు ఆర్ సిట్టింగ్ ఆన్ ది ఫ్లోర్, నేల మీద అలా కూర్చున్నాను. ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ఏ చైర్, కోచింగ్ సెంటర్లో అయితే యు ఆర్ సిట్టింగ్, యూ విల్ సిట్ ఆన్ ది బెంచెస్, స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ అంటారు మేస్టర్ కోపంతో. స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్, ఆన్ ద బెంచ్ ఆన్ ఈ యూజ్డ్ ఫర్ కండిషన్ ఆర్ ది థింగ్స్ ఎట్ రెస్ట్. అపాన్ ఏంటి, కదలిక, కదలిక వచ్చినప్పుడు. ఏ టైగర్ జంపడ పానికి మెండ్ కిల్డికి చూసారా, కదలిక అనమాట. ఏ టైగర్ ఎవడు వస్తాడని చూసింది టైగరు, ఒకడు ఎవడో దొరికాడు మంచి లావుగా ఉన్నాడు పర్లేదు నాలుగు రోజులు సరిపోద్ది అనుకున్నాడు అనుకున్నది. షీ ద టైగర్ జంపడ పానికి మెండ్ కిల్డికి, అపానికి అంత డిఫరెన్స్ అనమాట. ఏ టైగర్ జంపడ పానికి ఆర్ పౌన్స్డ్ అపానికి అంటారు. పౌన్స్డ్ అంటే జంపడని అర్థం, POUNCED. అప్పానికి మండి జంపడ్ అప్పానికి. అదిగోండి, ఆన్ షోస్ ద థింగ్స్ ఎట్ రెస్ట్ అండ్ అపాన్ షోస్ థింగ్స్ ఇన్ మోషన్. మోషన్స్ కాదు, మోషన్స్ అంటే లూజ్ మోషన్స్ తెలుసు మీకు, చెత్త చెదారం బయట తింటే ఏముంది, ఫుడ్ పాయిజన్ కావడం కాకుండా మోషన్ చెయ్యి హాస్పిటల్లో చేరాల. అండ్ ఆర్ మూవ్మెంట్ వచ్చినప్పుడు, దెర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ద టేబుల్, షీ స్టాండింగ్ ఆన్ ద రోడ్, ద మంకీ సిట్టింగ్ ఆన్ ద ట్రీ, దే ఆర్ రన్నింగ్ ఆన్ ద రోడ్. అయితే మేషర్ రన్నింగ్ అనమాట, మరి కదలిక కదా, కానీ రోడ్డు కదలదుగా. దే ఆర్ రన్నింగ్ ఆన్ ది రోడ్, దే ఆర్ డాన్సింగ్ ఆన్ ది రోడ్, దే ఆర్ జంపింగ్ ఆన్ ది రోడ్ కదా. జనవరి 31 అయితే మీరు అలా గెంతారా, కానీ పోలీసులు చాలా గట్టిగా ఉన్నట్టున్నారు కదా, కుదరదు. దే ఆర్ జంపింగ్, దే ఆర్ డాన్సింగ్ ఆన్ ది రోడ్, అక్కడ అనమాట. మరి జంపింగ్ డాన్సింగ్ అండ్ రన్నింగ్ అనేది కదలిక కదని, కానీ రోడ్డు కదలదు కాబట్టి ఎక్సెప్షన్ కేసు అనమాట ఉంటుంది అది. కాబట్టి దే ఆర్ రన్నింగ్ ఆన్ ది రోడ్ అండ్ షీ హ్యాజ్ థ్రోన్ అవే ద బుక్ అపాన్ ది టేబుల్. క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పలేదు మేస్టర్ కోపం ఇచ్చి, మేడం గారికి కోపం ఇచ్చి ఏం చేసిందండి మేస్టర్కి పుస్తకం అనమాట, విసిరి పారేశారు తన కోపంతో. ద గెస్ట్ కేమ్ ఆన్ టు అనమాట, జాగ్రత్త వినండి. ఒకటి చాలా స్పోకెన్ ఇంగ్లీష్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ రిక్వెస్ట్ మిస్టర్ ప్రసాద్ గారు, అతను మెయిన్ స్పీకర్ ఉంటుంది, మీటింగ్ పెట్టారు, ఫంక్షన్ పెట్టారు. ఫంక్షన్ పెట్టినప్పుడు అనమాట పిలుస్తారు గెస్ట్ని, ఎక్కడికి స్టేజ్ మీదకి పిలుస్తారు. డయాస్, డయాస్ స్పెల్లింగ్ ఏంటో, డయాస్ స్పెల్లింగ్ చెప్పిన ఆయన, డిఏఐఎస్, డిఏఐఎస్, డిఏఐఎస్ డయాస్. చాలామంది డిఐఏఎస్ రాస్తారు, డిఐఏ కాదు, డిఏఐఎస్ డయాస్. ఐ రిక్వెస్ట్ శ్రీ ప్రసాద్ గారు టు కమాన్ టు ద డయాస్, కమ్ టు ద డయాస్ అనకూడదు. ఇది డయాస్ అనుకోండి, కమ్ టు ది డయాస్ అంటే డయాస్ వరకు వచ్చి ఆగిపోవడం. అతను మిస్టర్ ప్రసాద్ ఇంగ్లీష్ లెక్చరర్ అండి, ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు ఆయన. ఆయన స్పీచ్ ఇవ్వమని తీసుకొచ్చారు, బ్రహ్మాండంగా స్పీచ్ ఇస్తాడు ఆయన, మంచి ప్రసిద్ధి, లైక్ కుతులపాటి కుటుంబరావు గారు లాగా. కమ్ టు ది డయాస్ అయితే అక్కడ వరకు రావడం, కమ్ ఆన్ టు ద డయాస్ అన్నమాట. కమాన్ టు ద స్టేజ్, వెన్ ది యాక్టర్ కమాన్ టు ద స్టేజ్, ఆల్ కేజ్ ఫ్యాన్స్ క్లాప్డ్ అండ్ షౌటెడ్ అండ్ షౌటెడ్ అండ్ విజల్డ్ అండ్ విజల్డ్, విజలు కొట్టి చప్పట్లు కొట్టి ఒకటే కేరెంతలు కొట్టారు అక్కడ. దట్ ఈస్ ద గెస్ట్ కేమ్ ఆన్ టు ద డయాస్, డిఏఐఎస్. ఓ ఇక్కడ స్పెల్లింగ్ ఉంది కదా అంటే టక్కని చెప్పాడు. హీ లిఫ్టెడ్ హెర్ ఆన్ టు ద టేబుల్, ఆమెను అనమాట టేబుల్ మీదకి అనమాట కూర్చోబెట్టాడు. తన భార్య అని అనుకోండి ఆమె, లేకపోతే చైల్డ్ డాటర్ చిన్న పాప, టేబుల్ మీద కూర్చొని ఉందట పాపకి. హీ లిఫ్టెడ్ హెర్ ఆన్ టు ద టేబుల్, టు ద టేబుల్ కాదు, లిఫ్టెడ్ ఆన్ టు ద టేబుల్. బై అండ్ ఇన్, కొంచెం కాంప్లికేటెడ్ ఇది, లిసన్ టు మీ ప్రాపర్లీ. వెన్ జనరలీ వెన్ యు కమ్ అండ్ గో బై వాట్ ఈస్ దట్ వెహికల్స్, బై అనే ప్రిపోజిషన్ రాదు, ఆర్టికల్ రాయకూడదు.
ఎవ్రీ డే ఐ గో టు కాలేజ్ బై బస్, బై బైక్, బై బైసికల్, బై రిక్షా, బై ఆటో రిక్షా. అదే కాలినడకన మీద వెళ్తూ వస్తుంటే ఆన్ ఫుట్ రాయాలి, ఆన్ ఫుట్. ఎవ్రీ డే ఐ గో టు కాలేజ్ ఆన్ ఫుట్. డాడీ ఆర్ ఫాదర్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు గో టు కాలేజ్ ఎవ్రీడే. 2 or 3 miles ఉంది కాలేజ్ ఇక్కడ మన ఇంటి దగ్గర నుంచి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు గో ఆన్ టు అండ్ కాలేజ్ ఆన్ ఫుట్. అట్లీస్ట్ యూ బై అట్లీస్ట్ ఓల్డ్ బైసికల్ డాడీ. అండ్ హీ వాక్డ్ ఆన్ ఫుట్. బై వాక్ అనకూడదు, ఆన్ ఫుట్ అనాలి. ఆన్ ఫుట్ హీ వాక్డ్ ఆన్ ఫుట్. హీ వెంట్ ఆన్ ఫుట్ యూనో. ఎవ్రీడే హీ గోస్ టు కాలేజ్ బై బస్. హీ వెంట్ టు తిరుపతి బై ట్రైన్. మరి ఇన్ ఎప్పుడు వస్తుంది? ఆర్టికల్ ఉంటే మాత్రం ఇన్ వస్తుంది. హీ వెంట్ టు మై అంకుల్ వెంట్ టు తిరుపతి బై ట్రైన్ కదా, బై ట్రైన్. ఇన్ ఏ ట్రైన్ ఐ వాంట్ ఎవ్రీడే ఐ గో టు కాలేజ్ బై బస్. ఇన్ ఏ బస్, ఇన్ ఏ బస్, దట్ ఈస్ సిటీ బస్, ఆర్టీసీ బస్, ఇన్ ఏ బస్. మెషర్ మరి ది రాయొచ్చు కదని, దాని పేరు ట్రైన్ పేరు ఇచ్చినప్పుడు ది రాయాలి, డిఫరెంట్ పర్సన్ కాబట్టి. మై అంకుల్ వెంటెట్టు తిరుపతి బై ద చెన్నై ఎక్స్ప్రెస్, బై ట్రైన్, బై ద చెన్నై ఎక్స్ప్రెస్, బై ట్రైన్, బై ట్రైన్. ఆ విధంగా వస్తుంది అన్నమాట. ఎవ్రీడే హీ గోస్ టు కాలేజ్ బై బస్. హీ వెంటెట్టు తిరుపతి బై ట్రైన్ బై ద చెన్నై ఎక్స్ప్రెస్, బై ద తిరుమల ఎక్స్ప్రెస్, బై ద పద్మావతి ఎక్స్ప్రెస్. పర్టికులర్ ట్రైన్ పేరు కాబట్టి ది వచ్చింది డెఫినెట్. హీ వెంట్ టు ది ఆఫీస్ ఇన్ హీజ్ కార్. సొంత కారులో రోజు వెళ్తుంటాడు చక్కగా. ఎవ్రీడే హీ గోస్ టు కాలేజ్ ఇన్ ఏ బస్, బై బస్, ఇన్ ఏ బస్. ఆర్టికల్ ఉంటే ఇన్ రావాలి. ఇప్పుడు చూడండి, అండ్ ఎట్ నైట్ ఇన్ ద నైట్, ద 2 lovers మీట్ ఇన్ ద పార్క్ ఎట్ నైట్. ఇన్ ద నైట్, ఇన్ ద నైట్, నైట్ ముందు ది పెడితే ఇన్ ఇన్ రావాలి. ది లేకపోతే ఎట్ నైట్ రావాలి, అంటే ఎట్ మిడ్ నైట్ అన్నమాట అర్థం. ఈ విధంగా అండ్ ఆర్ అయిపోయిన బై అండ్ ఇన్. ఈ వెండి టు తిరుపతి ఇన్ ఏ ట్రైన్, ఈ వెండి టు తిరుపతి బై ట్రైన్. బై ఏ ట్రైన్ అనకూడదు, ఆర్టికల్ రాదు. బై ట్రైన్, ఇన్ ఏ ట్రైన్, బై బస్, ఇన్ ఏ బస్, ఇన్ హీజ్ ఓన్ కార్, ఇన్ హీజ్ ఓన్ ఏరోప్లేన్, బై ఎయిర్. బై ఎయిర్ అంటే అర్థం ఏంటండి? బై ఏరోప్లేన్ అన్నమాట.